చాలా మంది మాటలు పడినా కూడా పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఒక ఉద్దేశంతో జనసేన పార్టీని పదేళ్లుగా నడుపుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎనర్జీ ఉంది. సో ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసేనకు నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని, కళ్యాణ్ బాబు కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిట్టుకేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా జనసేన మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబే ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే విడుదల చేస్తారు. దాని ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మా కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మాకు సొంతూరు అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు, కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడ నుంచి నుంచోవడం వల్ల మీ సొంతూరు ఏంటంటారు పెట్టి నుంచి మా తర్వాత మీ పిఠాపురం చెప్పుకుంటాం. అలాగా మీరు మా తీగ తీర్చే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై. జనసేనానికి సైనికుడులా వచ్చారు, మీ అందరూ కలిపి ఓటు వేయండి.